हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल्स चैनल। नीनी वीडियो न्यू इयर स्पेशल गा चॉकलेट केक चेसि चूपिस्तुन्नानंडि। चाला ईजीगा चेसुकोवच्चु एवरैना सरे, चाला सिंपल गा चेस्तुन्नानु। नेनु अदि वच्चि एग्लेस चॉकलेट केक चेसि चूपिस्तुन्नानु। इंदुलो क्रीम गानि एमी यूज चेयलेदु। ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి, అలాగే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి, స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి। ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి పెరుగులో। దాంట్లోనే ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలి। తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ గాని లేదంటే చాక్లెట్ ఎసెన్స్ గాని వేసుకోండి, ఒక అర స్పూన్ వరకు వేసుకోండి। ఇప్పుడు ఈ పంచదార పెరుగులో పూర్తిగా కరిగిపోయేదాకా ఈ పెరుగు కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు విస్కర్ తో గాని స్పూన్ తో గాని ఇలా బాగా కలుపుకోవాలి। పెరుగుని ఈ విధంగా ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో పిండిని జల్లించుకొని వేసుకోవాలి। డైరెక్ట్ గా అలా వేయకుండా పిండిని జల్లించుకొని వేసుకోండి। నేను ఈ పెరుగులోనే పిండిని కూడా జల్లించుకుంటున్నాను। ఇప్పుడు పిండి జల్లెడ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి, అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ ఏమో వంట సోడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోండి పెరుగులో ఈ పిండిని బాగా। బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్నాం కదా, బ్యాటర్ మరీ థిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో అవసరానికి తగ్గట్టు చూసుకొని కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి। మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, చూసారు కదా ఇలా రిబ్బన్స్ రిబ్బన్స్గా పడుతుంది కదా, ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనకి బ్యాటర్ అనేది। ఇలా కలిపిన తర్వాత ఈ బ్యాటర్ని పక్కన ఉంచుకోండి। ఇది ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ తీసుకొని కుక్కర్ మొత్తం ఇలా అడుగునున్న సైడ్స్ను నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి, రాసుకొని నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను। కుక్కర్కి తగ్గట్టు కట్ చేసుకొని బటర్ పేపర్ని ఈ కుక్కర్ అడుగున ఈ బటర్ పేపర్ పెట్టుకోవాలి। ఇది కనుక లేకపోతే పొడి పిండిని చల్లుకోండి। ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కుక్కర్లో వేసేసుకోండి। ఇలా బ్యాటర్ మొత్తం కుక్కర్లో వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి। ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి, విజిల్ పెట్టకూడదు, వాసర్ ఒక్కటే పెట్టుకొని మూత పెట్టుకోండి। ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని వెళ్ళి ముందుగా ప్రీహీట్ చేసుకున్న తవా మీద పెట్టుకోవాలి। నేను ఆల్రెడీ ముందుగానే తవాని ప్రీహీట్ చేసుకున్నాను, గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది। ఇది ఆల్రెడీ వేడైంది కదా ఈ తవా, ఇప్పుడు ఈ కుక్కర్ని తవా మీద పెట్టుకొని 40 to 45 మినిట్స్ ఉంచుకోవాలి, గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి। నాకు ఇక్కడ 45 మినిట్స్ టైం పట్టింది ఇది బేక్ అవ్వడం కోసం। ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా కేక్ మధ్యలో గుచ్చి చూస్తే దీనికి అంటకుండా వస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే। వెంటనే గ్యాస్ స్టవ్ను ఆఫ్ చేసుకొని కుక్కర్ని పక్కకు తీసేసుకోండి। ఇది పూర్తిగా చల్లారేదాకా ఇలానే కుక్కర్లో ఉంచి కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీసుకోవాలి।
ఈ కేక్ పూర్తిగా ఇప్పుడు వేడి తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఈ కుక్కర్ నుంచి బయటికి తీసేసుకోండి. చూసారు కదా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోండి. తీసుకొని ఈ కేక్ని ఇప్పుడు స్టాండ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కేక్ మీద టాపింగ్ కోసం చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకుందాము. డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. తీసుకొని దాంట్లో చాక్లెట్, నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను 130 గ్రామ్స్ అలా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఇప్పుడు 1/2 కప్పు పాలు వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా ఇది కరిగిపోయేదాకా ఈ చాక్లెట్ని కలుపుకోండి. ఇక్కడ చూడండి చాక్లెట్ పూర్తిగా కరిగిపోయి ఇలా కొంచెం థిక్గా అయింది కదా. ఇలా అయినప్పుడు దీంట్లో 1/2 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇంకా వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకోండి. కొంచెం వేడి తగ్గనివ్వండి. వేడి తగ్గిన తర్వాత కేక్ మీద వేసుకుందాము. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు కేక్ మీద మొత్తం ఇలా వేసేసుకోండి. పైన మొత్తం ఇలా కవర్ అయినట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోండి. కొంచెం ఇది గట్టిపడుతుంది. అప్పుడు పైన కావాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఇప్పుడు అంటుకోవట్లేదు కదా. ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ న్యూ ఇయర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ కేక్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఇలా నేమ్ రాసుకోవచ్చు. ఇలా నేమ్ రాసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం ఇక్కడ కాజుని పౌడర్లా చేసుకుని ఇలా చుట్టూ వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్. చూసారు కదా చాలా సింపుల్గా చాక్లెట్ కేక్ చాలా అందంగా రెడీ చేసుకున్నాం కదా న్యూ ఇయర్కి. తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా. కట్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి కేక్ ఎలా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కుక్కర్లో కేక్ చేసి చూపిస్తున్నానండి. అంటే కేక్ కోసం కేక్ గిన్నె ఏమీ యూజ్ చేయకుండా ఇలా కుక్కర్లోనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది కేకు. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని దీన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఈ కుక్కర్కి లోపలంతా ఆయిల్ రాసుకోవాలి. 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని ఇలా కుక్కర్ మొత్తం ఆయిల్ రాసుకోండి. ఇలా ఆయిల్ రాసిన కుక్కర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్లో అడుగు అంటకుండా కేకు
కేక్ ఈజీగా బయటికి రావడం కోసం దీంట్లో ఇప్పుడు బటర్ పేపర్ కానీ పార్చ్మెంట్ పేపర్ కానీ ఉంటే అది తీసుకోండి. అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ వైట్ పేపర్ తీసుకున్నాను. పల్చడి పేపర్ కాకుండా కొంచెం మందంగా ఉన్న పేపర్ తీసుకోవాలి, వైట్ పేపర్ తీసుకోవాలి. అది కుక్కర్కి లోపల అడుగున సరిపోయినంత ఇలా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఆల్రెడీ సైజ్ చూసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను కుక్కర్కి తగ్గట్టు. తీసుకొని ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఆయిల్ మొత్తం ఈ పేపర్కి అప్లై చేసుకోవాలి. ఇలా రెండు పక్కల ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని తీసుకొని వెళ్ళి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ను అడుగును పెట్టుకోండి. ఇలా కుక్కర్ అడుగును వేయడం మూలంగా ఈ పేపర్ అనేది కేక్ ఉడికిన తర్వాత కేక్ అనేది అడుగు అంటకుండా ఈజీగా బయటకు వస్తుందండి. కుక్కర్ని రెడీ చేసుకున్నాం కదా, ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం గ్లాస్ యూజ్ చేస్తున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, ఆ టీ గ్లాస్తో నేను ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్, చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంతా. ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న గ్లాస్తో అంటే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, పుల్లటి పెరుగు కాదు, ఫ్రెష్గా ఉన్న పెరుగు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కనుక నేను వేసిన పంచదార సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే నేను వేసిన పంచదార కొంచెం తక్కువ అనిపిస్తుంది. అందుకోసం ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు గ్లాస్ వేసుకోండి పంచదార చూసుకొని. ఇప్పుడు ఈ పంచదార ఈ పెరుగులో పూర్తిగా కరిగిపోయేదాకా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు అర గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు పిండి జల్లిని పెట్టుకొని పిండిని జల్లించుకొని వేసుకోండి. అలా డైరెక్ట్గా పిండిని వేసేయకుండా పిండిని జల్లించుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోనే 1/4 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు పిండిని జల్లించుకోండి. ఇలా జల్లించుకొని ఇప్పుడు కలుపుకోండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, 1/2 గ్లాస్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ పాలు పడతాయి, అలా చూసుకొని వేసుకోండి. ఫ్రిడ్జ్లో పాలు కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, పాలు వేసి మొత్తం అంతా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా ఉన్నట్టు చూసుకోవాలి. అలా చూసుకొని పాలను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది లేకపోతే యాలక్కాయలను పొడి చేసుకొని వేసుకోండి. వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 2 స్పూన్స్ ఈ బ్యాటర్ని పక్కకి తీసుకోండి. ఇది ఎందుకంటే కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే, ఇష్టం లేకపోతే కనుక ఇదంతా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ కొద్దిగా తీసిన ఈ కేక్ బ్యాటర్లో నేను ఇక్కడ కోకో పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అది ఉంటే కోకో పౌడర్ వేసుకోండి, లేకపోతే కనుక ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా,
అది తీసుకోండి. నేను ఇక్కడ కోకో పౌడర్ వచ్చి ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలుపుకోండి. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కదా, ఇంకొద్దిగా పాలు వేసుకోండి. వేసుకొని బ్యాటర్ని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని ఈ వైట్ కలర్ బ్యాటర్ అంతా ఈ కుక్కర్లో వేసేసుకోండి. ముందు ఇలా బ్యాటర్ వేసిన తర్వాత ఇప్పుడు పైన డిజైన్, కేక్ డిజైన్ కోసం నేను ఇక్కడ ఇలా ట్రై చేశాను చాలా సింపుల్గా. అలా నచ్చితే కనుక ఇలా ఈ డిజైన్ ట్రై చేయండి. ఇప్పుడు అన్ని చుట్టూ ఇలా డాట్స్లా పెట్టుకోవాలి. ఇలా అన్ని రౌండ్గా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టూత్ పిక్ తీసుకోండి. తీసుకొని డాట్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత పైన ఇప్పుడు ఈ కుక్కర్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ లేకుండా. పైన కుక్కర్ మూత పెట్టుకోండి, విజిల్ పెట్టకూడదు, జస్ట్ వాసర పెట్టుకొనే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని వెళ్ళి టోస్ట్ తవా మీద పెట్టుకోవాలి. ఈ తవా ముందు వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు ఈ కుక్కర్ని తెచ్చుకొని దోశ తవా మీద పెట్టుకోవాలి. కుక్కర్ని పెట్టిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని 45 మినిట్స్ ఉంచుకోవాలి. చూసుకోండి నాకైతే 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ అలా వదిలేకుండా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా తక్కువ టైం పట్టచ్చు, ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టచ్చు. కాబట్టి అలా వదిలేయొద్దు, కేక్ మాడుతుంది. ఒక 30 మినిట్స్ తర్వాత అయినా చూసుకోండి, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టూత్ పిక్ గుచ్చి కేక్ని మధ్యలో గుచ్చి చూస్తే ఏమి అంటకుండా వస్తే కనుక మీకు కేక్ ఇక్కడ రెడీ అయిపోయినట్టే. నాకైతే 45 మినిట్స్ తర్వాత చెక్ చేశాను నేను, నాకు ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది. వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. ఇది బాగా వేడిగా ఉంటుంది కదా, వేడి మీద తీస్తే కరెక్ట్గా రాదు కాబట్టి పూర్తిగా వేడంతా తగ్గిన తర్వాత చాక్తో ఇలా చుట్టూ అనుకోండి. చుట్టూ చాక్తో ఒకసారి కేక్ని ఇలా కదిపిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోండి, బయటికి తీసేసుకోండి. చూసారు కదా, అడుగున పేపర్ వేయడం మూలంగా నీట్గా అంటకుండా వచ్చేసింది కదా కేక్ అనేది. ఇప్పుడు ఈ పేపర్ తీసేసుకోండి. చూసారు కదా కేక్ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా కేక్ రెడీ అయిందో. చూసారు కదా కుక్కర్లో చేసిన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరు చేసినా సరే, చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో హనీ కేక్ చేసి చూపిస్తున్నానండి కుక్కర్లో. అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా. చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత బాగుందో చూడ్డానికి కూడా.
టేస్ట్ కూడా చాలా బాగుందండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్కి ఇప్పుడు లోపలంతా ఆయిల్ రాసుకోండి. ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ అడుగున పేపర్ వేసుకోవాలి కాబట్టి పార్చ్మెంట్ పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదా అది ఉంటే అది తీసుకోండి. అది లేకపోతే కనుక నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా థిక్ వైట్ పేపర్ తీసుకోండి. ఇలా కుక్కర్ సైజ్ అంతా రౌండ్ షేప్లో కట్ చేసుకొని దానికి కూడా టూ సైడ్స్ ఆయిల్ రాసుకొని తీసుకోవాలి. ఇలా ఈ పేపర్ వేయడం మూలంగా కుక్కర్లో మనకి కేక్ అనేది ఉడికిన తర్వాత అంటకుండా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ఆయిల్ పేపర్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ పేపర్ని కుక్కర్ అడుగుని ఇలా పెట్టుకోండి. ఈ కుక్కర్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేసుకుందాం, కేక్ బ్యాటర్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న దాంట్లో ఇప్పుడు అరకప్పు పెరుగు తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని కప్స్ లెక్క తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, అంటే పుల్లటి తీసుకోకూడదు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా తీసుకోకూడదు. ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలి, అలాగే దాంతోనే ఒక అరకప్పు పంచదార కూడా వేసుకోవాలి. మీకు గ్రామ్స్ లెక్క కావాలనుకుంటే కనుక పంచదార వచ్చి 150 గ్రామ్స్ ఉంటుంది. ముందు పెరుగున్న పంచదార తీసుకున్నాం కదా, ఈ పంచదార పూర్తిగా ఈ పెరుగులో కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలి. అంటే ఇది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. విస్కర్తో ఉంటే కనుక విస్కర్తో కలుపుకోండి, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోండి. పెరుగున్న పంచదార ఇలా బాగా కలిపిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ అయిన ఆయిల్ తీసుకోవాలి, అది పావు కప్పు ఆయిల్ వేసుకోండి. వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పిండిని జల్లించుకొని వేసుకోవాలి. అందుకోసం పిండి జల్లెడ తీసుకొని దాంట్లో ఇప్పుడు ముందు మైదా పిండి వేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే ఆయిల్ పెరుగన్ని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు తీసుకోండి. గ్రామ్స్ లెక్కైతే 200 గ్రామ్స్ ఉంటుంది, 200 గ్రామ్స్ ఉంటుంది మైదా పిండి వచ్చి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, అలాగే ఒక అర స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. కలిపిన తర్వాత ఇక్కడ చూడండి బాగా థిక్గా ఉంది కదా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఒక పావు కప్పు పాలు పట్టినాయి, అలా చూసుకొని వేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చూడండి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, ఇంత థిక్గా ఉన్నట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోండి. ఈ బ్యాటర్ని తీసుకొని వెళ్ళి ఇలా బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఒక 3-4 సార్లు ట్యాప్ చేసుకోండి కుక్కర్ని, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఇలా ట్యాప్ చేయడం మూలంగా పోతాయి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోండి. ఈ వాసర్ కూడా పెట్టుకొని పెట్టుకోవాలి, విజిల్ అక్కర్లేదు. ఇలా రెడీ చేసిన కుక్కర్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ మీద పెట్టకూడదు, కింద ఏదైనా దోశ తవా పెట్టుకొని దాని మీద ఈ కుక్కర్ని పెట్టుకోండి. దోశ తవా బాగా వేడిగా ఉండాలి, ముందు ప్రీహీట్ చేసుకోవాలి దోశ తవాని. అది బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ దోశ తవా మీద కుక్కర్ని పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నాకైతే ఇక్కడ
45 నుంచి 50 మినిట్స్ పట్టింది కేక్ రెడీ అవ్వడానికి అంటే బేక్ అవ్వడానికి అలా చూసుకోండి కుక్కర్ మందాన్ని బట్టి గ్యాస్ ఫ్లేమ్ అని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టచ్చు ఒక 5 మినిట్స్ ముందు అవ్వచ్చు ఒక 5 మినిట్స్ లేట్గా కూడా అవ్వచ్చు అలా చూసుకొని బేక్ చేసుకోవాలి అలా వదిలేకుండా ఒక 30 మినిట్స్ తర్వాత మాత్రం బేక్ అయిందా లేదా అని మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోండి అంటే టూత్ పిక్తో ఇలా గుచ్చి చూస్తే కరెక్ట్గా కేక్ మధ్యలో గుచ్చి చూస్తే మనకి రెడీ అయిందా లేదా అని తెలుస్తుంది టూత్ పిక్ ఇలా అంటకుండా నీట్గా వచ్చేస్తే కనుక మన కేక్ బేక్ అయిపోయినంటే వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కకు తీసేసుకోండి తీసుకొని పూర్తిగా ఇది చల్లారేదాకా పక్కన ఉంచుకోండి పూర్తిగా వేడంతా తగ్గిన తర్వాత చాకుతో ఇలా చుట్టూ అనుకోవాలి పూర్తిగా వేడంతా తగ్గిన తర్వాత ఇప్పుడు కుక్కర్ నుంచి డిమాల్ చేసుకోవాలి బయటికి తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ పేపర్ని తీసేసుకోండి వావ్ చూసారు కదా కేక్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా స్పాంజీగా ఇప్పుడు షుగర్ సిరప్ అని రెడీ చేసుకుందాము అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి అంటే ఒక 4-5 స్పూన్స్ వాటర్ వేసుకోండి సరిపోతుంది పూర్తిగా ఈ పంచదార అంతా కరగనివ్వండి పూర్తిగా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత జస్ట్ 1 నిమిషం సేపు మరిగించుకోండి ఇలా 1 నిమిషం మరిగించుకొని వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కొద్దిగా వేడి తగ్గనివ్వండి అంటే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో తేనెని కలుపుకోవాలి హనీ ఒక 2 స్పూన్స్ వేసుకోండి వేసుకొని కలుపుకోండి తేనెని మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ హనీ సిరప్ని మనం కేక్ మీద వేసుకోవాలి కాబట్టి ఇలా డైరెక్ట్గా వేస్తే కేక్ పీల్చదు కాబట్టి ఒక టూత్ పిక్ తీసుకోండి ఇలా పైన కేక్ మొత్తం ఇలా హోల్స్లా మొత్తం పెట్టండి ఇలా మొత్తం పెట్టి ఆ తర్వాత సిరప్ ఈ కేక్ మీద వేసుకోండి అప్పుడు బాగా లోపలికంటూ బాగా పీల్చుకుంటుంది బాగా సాఫ్ట్గా కూడా అవుతుంది కేకు చూసారు కదా మనం వేసిన సిరప్ అంతా లోపలికి ఎలా పీల్చుకుంటుందో ఈ షుగర్ సిరప్ వేసేటప్పుడు కూడా మరీ ఎక్కువ వేయొద్దు ఎందుకంటే కేక్ బాగా నానిపోయి ముక్కలైపోతుంది కాబట్టి చూసుకొని మీడియంగా వేసుకోండి ఇలా షుగర్ సిరప్ వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకోండి దాంట్లో ఇప్పుడు జామ్ వేసుకోవాలి ఒక 2 స్పూన్స్ అలా జామ్ వేసుకోండి ఇది మనం కేక్ మీద అప్లై చేసుకోవడం కోసం మనం ఇక్కడ జామ్ తీసుకున్నాము ఒక 2 ఆర్ 3 స్పూన్స్ జామ్ తీసుకోండి వాటర్ కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వేడికి అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కరుగుతుంది ఇలా కలుపుకుంటూ ఉండండి పూర్తిగా ఇది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని దీంట్లో 1 స్పూన్ తేనెని కలుపుకోవాలి హనీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మళ్ళీ ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కేక్ మీద అప్లై చేసుకోవాలి ఈ జామ్ కనుక చల్లగా అయిపోతే అలా గట్టిగా అవుతుంది సరిగ్గా కేక్ మీద అప్లై చేయలేము కాబట్టి ఇలా కొంచెం జామ్ వేడిగా ఉన్నప్పుడే ఈ కేక్ మీద అప్లై చేసేసుకోండి పైనంతా ఇలా కేక్ మొత్తం అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు పైన డెకరేషన్ అనేది మీ ఇష్టం నేను ఇక్కడ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి ఇలా కేక్ చుట్టూ ఇలా వేసుకోండి బాగుంటుంది వావ్ చూసారు కదా సింపుల్గా హనీ కేక్ రెడీ అయిపోయింది కదా ఒకవేళ కేక్ మీద నేమ్ రాయాలి అంటే కనుక వైట్ చాక్లెట్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ డబుల్ బాయిలింగ్ చేసి అంటే మెల్ట్ చేసుకొని ఇలా నేమ్ రాసుకోండి నేమ్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి కేక్ అనేది ఈ విధంగా ఉంది చూడ్డానికి చాలా బాగుంది కదా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి కట్ చేసిన పీస్ కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా మనం వేసిన హనీ సిరప్ బాగా పీల్చుకొని బాగా సాఫ్ట్గా అయింది కదా టేస్ట్ చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ఒకసారి కేక్ అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్
हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्म स्पेशल चैनल। नी वीडियो लो मार्बल केक चूपिस्तुन्नानु अंडी। अदी वच्ची इंस्टेंट ब्रू कॉफी पाउडर उंटुंदी कदा, दांतो चेस्तुन्नानु केक। टेस्ट अयिते चाला अंटे चाला बागुंटुंदी। ई वीडियो चूसी तप्पकुंडा इदे विधंगा ट्राई चेयंडी। चाला सॉफ्ट केक, मनमे ईजीगा इंट्लोने रेडी चेसुकोवच्चु। चूसारु कदा, चूस्तुंटेने तेलुस्तुंदि कदा एंत सॉफ्ट गा उंदो केक। इप्पुडु केक तयारु चेसे विधानं चूद्दामु। ముందుగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏలక్కాయలను వేసుకోండి. ఒక 3-4 ఏలక్కాయలని తుంచుకొని వేసుకోండి. పొడున్నా పర్వాలేదు, ఏలక్కాయల పొడైనా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి ఒక స్పూను ఈ ప్లేస్లో. దీంట్లోనే ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇవి గ్రామ్స్ లెక్క చెప్పాలంటే 150 గ్రామ్స్ వచ్చి పంచదార తీసుకున్నాను నేను ఇక్కడ. 100 ml వచ్చి ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ వచ్చి స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి. అంటే మనకు సన్ ఫ్లవర్ ఇవైతే స్మెల్ ఉండవు కదా, అలా రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా తీసుకోవాలి. శనగ నూనె, వేరుశనగ నూనె ఇవి తీసుకుంటే స్మెల్ వస్తాయి కాబట్టి అవి యూజ్ చేయకూడదు కేక్స్కి. అలాగే దీంట్లోనే ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పంచదార ఇవి తీసుకుంటారో అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీకి సాఫ్ట్గా తిప్పుకోండి. ఇలా సాఫ్ట్గా అన్నీ కలిసిపోయేదాకా మిక్సీకి తిప్పుకోవాలి. మిక్సీకి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మైదా పిండిని జల్లించుకుందాము. అందుకోసం పిండి జల్లెడ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు దాంట్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇది గ్రామ్స్ లెక్కైతే 150 గ్రామ్స్ అలా ఉంటుంది. పిండిలో ఇప్పుడు 1/2 స్పూను వంట సోడా వేసుకోండి. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని పిండిని జల్లించుకోండి. ఎప్పుడు కేక్ చేసినా సరే పిండిని జల్లించుకోవాలి. పిండిని జల్లించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా పెరుగు ఆయిల్ ఇవన్నీ, అది ఆ లిక్విడ్ని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం పిండిని జల్లించుకొని ఉంచుకున్నాం కదా మైదా పిండిని, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులో కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తమంతా పిండి వేసి కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, చిక్కగా ఉంది కదా కొంచెం. మరి ఇంత చిక్కన అవసరం లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు పాలు వేసుకొని కలుపుకోవాలి. అంటే 1-2 స్పూన్ల పాలు అలా పడతాయి, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది, కేక్ బ్యాటర్. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి దీన్ని. కేక్ బ్యాటర్ని ఇంకొక బౌల్లోకి 1/2 తీసుకోండి. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లో 1-2 స్పూన్స్ పాలు తీసుకోండి. ఇవి కొంచెం వేడిగా ఉండాలి, అంటే కొద్దిగా లైట్గా వేడిగా ఉంటే మన కాఫీ పౌడర్ కలిపితే ఈజీగా కలిసిపోతుంది. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి. 1 స్పూన్ పాలు తీసుకొని సరిపోతాయి. తీసుకొని దాంట్లో ఇప్పుడు 1.5 స్పూను బ్రూ కాఫీ పౌడర్ నేను తీసుకున్నాను ఇక్కడ ఇన్స్టెంట్ది. అది 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. అంటే ప్యాకెట్స్ అయితే 2 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను నేను. కాఫీ పౌడర్ ఈ పాలల్లో బాగా కలిసిపోయినట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ని రెండింటిగా డివైడ్ చేసుకున్నాం కదా, అందులో ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీని దాంట్లో కలిపేసుకోండి.
దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకోండి. ఇప్పుడు కేక్ గిన్నెని రెడీ చేసుకోండి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం గిన్నెకి రాసుకోవాలి. రాసిన తర్వాత పైన మైదా పిండి చల్లుకోండి. చుట్టూ ఈ ప్లేట్ మొత్తం ఈ గిన్నె మొత్తం మైదా పిండి అంటినట్టు చూడండి. అప్పుడే మన కేక్ అనేది గిన్నె కంటకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది తీసినప్పుడు ఇలా చేయడం మూలంగా. దగ్గర కేక్ గిన్నె కనుక లేకపోతే స్టీల్దైనా తీసుకోవచ్చు, లేదంటే సిల్వర్ పాత్ర ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి అడుగు, లేదంటే మాడుతుంది కేకు. ఎక్స్ట్రా పిండి ఉంటే దులిపేసుకోండి. ఇలా కేక్ గిన్నెని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా బ్యాటర్ని వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా బ్యాటర్ని వేసుకోండి, మంచి డిజైన్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు కేక్ గిన్నె మధ్యలో బ్యాటర్ని వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, అంటే చుట్టుపక్కల ఎక్కడ పడకుండా ఈ బ్యాటర్ని కరెక్ట్గా మధ్యలో వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం కాఫీ కలిపిన బ్యాటర్ ఉంది కదా, అది కరెక్ట్గా ఈ వైట్ బ్యాటర్ మధ్యలో వేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 స్పూన్లు అలా వేసుకోండి. ఒకదానికి ఒకటి తర్వాత వేస్తూ ఉండగా దానికి అదే నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి కేక్ గిన్నె మొత్తం స్ప్రెడ్ అవుతుంది నీట్గా. మీరేం కదపాల్సిన అవసరం లేదు. మాత్రం గుర్తుంచుకోండి, బ్యాటర్ని కలిపినప్పుడు మరీ పలచగా కలిపకూడదు, అలాగని మరీ చిక్కగా కలపకూడదు. మనం ఈ డిజైన్ వేసినప్పుడు కరెక్ట్గా కనుక కలపకపోతే బ్యాటర్ని సరిగ్గా రాదు. ఒకవేళ మరీ పలచన అయిపోతే కనుక కొంచెం 1-2 స్పూన్లు మైదా వేసుకొని కలుపుకోండి. లేదంటే బ్యాటర్ మరీ చిక్కగా ఉండి పడట్లేదు అనిపిస్తే కనుక 1 స్పూన్ పాలు అలా వేసుకొని కలుపుకోండి. అందుకని బ్యాటర్ని కలుపుకున్నప్పుడే ముందే జాగ్రత్తగా కలుపుకోవాలి. పలచగా అయితే కలుపుకోవద్దు, కొంచెం చిక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా 2 బ్యాటర్లు అయిపోయేదాకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చివరి వరకు వేసుకోండి. ఇక్కడ చూడండి కేక్ బ్యాటర్ మొత్తం ఈ కేక్ గిన్నెలో వేసుకున్నాం కదా. ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూసారా పైన ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉంటే కనుక టూత్ పిక్తో జస్ట్ ఎయిర్ బబుల్స్ని అన్నింటినీ ఇలా గుచ్చేయండి. పైన డిజైన్ కోసం టూత్ పిక్ తీసుకోండి. తీసుకొని కరెక్ట్గా సెంటర్ నుంచి అటు ఇటు లైన్స్ గీసుకుంటూ రావాలి. ఇలా ఒక లైన్ గీసిన తర్వాత టూత్ పిక్ ఈ బ్యాటర్ అంటేది కదా, ఇలా తుడుచుకుంటూ మళ్ళీ ఇంకొక లైన్ గీసుకుంటూ రండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో సేమ్ ఇదే విధంగా చేయండి. చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందు ప్రీహీట్ చేసుకోవాలి. మనం దేంట్లో అయితే చేసుకుంటున్నామో దాన్ని ముందు ప్రీహీట్ చేసుకోండి. ఇక్కడ కడాయిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వెడల్పుగా ఉన్న పాత్రలో అయినా సిల్వర్ పాత్రలో పెట్టైనా చేసుకోవచ్చు. దీన్ని ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా చేసుకోండి పర్వాలేదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయి తీసుకోండి. దాంట్లో ఇప్పుడు ఒక లేయర్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కానీ ఇసుక కానీ తీసుకోవచ్చు. తీసుకొని దాంట్లో ఇప్పుడు ఏదైనా స్టీల్ది కానీ లేదంటే ఐరన్ది కానీ స్టాండ్ పెట్టుకోండి. పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ముందు దీన్ని ప్రీహీట్ చేసుకోండి. ఇలా ప్రీహీట్ అయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి కేక్ గిన్నె తెచ్చి ఇందులో పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి, వేడిగా ఉంటుంది కదా. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 మినిట్స్ ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కేక్ రెడీ అయిందో లేదో. అలా వదిలేసినా సరే మాడుతుంది. టైం ఇంతే పట్టాలని ఏమీ లేదు. కడాయిని మందాన్ని బట్టి కొంచెం ముందే అవ్వచ్చు, కొంచెం లేట్గా కూడా అవ్వచ్చు. దాన్ని బట్టి చూసుకోండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కేక్ రెడీ అయిందో లేదో. ఓవెన్లో అయితే మనకి 180 డిగ్రీస్లో 30 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడ కేక్ రెడీ అవ్వడానికి 30 మినిట్స్ పట్టింది కరెక్ట్గా.
ఇక్కడ చూసారు కదా టూత్పిక్ గుచ్చి చూస్తే మనకి టూత్పిక్ నీట్గా అంటకుండా వచ్చింది అంటే కనుక మన కేక్ రెడీ అయిపోయినట్టే. వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ గిన్నెని బయటికి తీసేసుకోండి. కేక్ గిన్నె ఇలా బయటికి తీసిన తర్వాత ఇప్పుడు చుట్టూ చాక్తో ఇలా అనుకోండి, ఈ వేడి మీద ఇలా చుట్టూ అన్ని పక్కన ఉంచుకోండి. పూర్తిగా వేడి తగ్గిన తర్వాత కేక్ని బయటికి తీసుకోవాలి. వేడి మీద తీస్తే దానికి కేక్ గిన్నెకి అంటుకొని ఉండి సరిగ్గా నీట్గా రాదు బయటికి, అందుకని పూర్తిగా వేడంతా తగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా, చూడడానికి కూడా ఎంత బాగుంది కదా. ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అంతే, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.